ఉన్నాయి. మొదటి రెండు వచనాలు మనం అందరం కలిపి చదువుదాము. ఉజ్జియా యోదాము ఆహాజు హిజ్కియాయము యోదా రాజుల దినములలో యోదాను గుర్చియు యెరూషలేమును గుర్చియు ఆమోసు కుమారుడు యెషయా కలిగిన దర్శనము. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. మనము ఈ భాగంలో నుండి కొన్ని విషయాల్ని క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా వాక్యం మీద మనసు పెట్టాలని ప్రభువు తెలియజేసుకుంటున్నా. ఇది మనకు తెలిసినటువంటి భాగమే ఇది, కానీ దీనిలో నుండి మరి కొన్ని సంగతులు నేను మీతో ప్రస్తావించాలని ఆశిస్తూ ఉంటున్నా. మొట్టమొదటిగా ఈ భాగంలో కంటే వాక్యము ఆ వచనాల్లోకి వెళ్ళినప్పుడు యెషయా గ్రంథం యొక్క ప్రాముఖ్యత గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నా. యెషయా గ్రంథం యొక్క ప్రాముఖ్యత, ఇది వ్యక్తిగత బైబిల్ స్టడీకి, వ్యక్తిగతంగా వాక్యాన్ని ధ్యానించడానికి చాలా సహాయకరంగా ఉంటుంది. రెండవది యెషయా యొక్క కుటుంబ నేపథ్యం, యెషయా యొక్క కుటుంబ నేపథ్యం ఇది కూడా చాలా సహాయకరంగా ఉంటుంది వాక్యాన్ని బాగా నేర్చుకొని వ్యక్తిగతంగా ధ్యానించడానికి. కనుక మొదటి రెండు వచనాల్లోకి మనం ఆ భాగంలోకి వెళ్ళకుండా యెషయా గ్రంథం యొక్క ప్రాముఖ్యత గురించి నేను మొదట మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 అధ్యాయాలు. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు. అందుకని యెషయా గ్రంథాన్ని ఏమన్నారంటే చిన్న బైబిల్ అన్నారు, స్మాల్ బైబిల్. ఎందుకంటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ విషయాలు అయితే ఉన్నాయో యెషయా గ్రంథంలో అదే విషయాలు ఉన్నాయి. మనం మొదటి నుండి 66 అధ్యాయం వరకు చూస్తూ ఉంటే, అందుకని యెషయా గ్రంథాన్ని చిన్న బైబిల్ అన్నారు. అంటే బైబిల్లో ఉన్న మిగతా పుస్తకాల్లో ఉన్న సారాంశం అంతా అర్థం కావాలి అంటే యెషయా గ్రంథం చదివితే మిగతా ఏముందో అంతా మనకు అర్థమవుతుంది. అందుకని యెషయా గ్రంథాన్ని చిన్న బైబిల్ అంటారు. తర్వాత యెషయా గ్రంథంలో ఉన్న 66 అధ్యాయాన్ని రెండు భాగాలుగా మనము ధ్యానం చేయొచ్చు. మొదటి 39 అధ్యాయాలు రాబోతున్న తీర్పు, లోక మీదకి రాబోతున్న తీర్పు. అది లోకంలో పాపం చేసిన దాన్ని బట్టి, తర్వాత విడవబడిన తర్వాత వచ్చే 7 ఏళ్ళ శ్రమలు కానివ్వండి, తర్వాత నిత్య నరకాగ్ని కానివ్వండి, మొత్తం మీద రాబోతున్న తీర్పుల గురించి మొదటి 39 అధ్యాయాల్లో యెషయా గ్రంథంలో ప్రస్తావించాడు. తర్వాత 40 నుండి 66 అధ్యాయాల వరకు రాబోతున్న మహిమ, మనం పొందబోయే మహిమ, భూమి మీద జరిగే 1000 ఏళ్ల పాలన కానివ్వండి, మధ్యాకాశంలో మనం గడిపే 7 ఏళ్ళు కానివ్వండి, ఆ తర్వాత నూతన ఆకాశం నూతన భూమి పరలోక పట్టణం, ఆ మహిమ కలిగిన రాజ్యంలో మనం జీవించే విధానం, ఇవన్నీ 40 నుండి 66 అధ్యాయాల్లో రాబోతున్న మహిమల గురించి చెప్పాడు. మొదటి 39 అధ్యాయాల్లో రాబోతున్న తీర్పుల గురించి, 40 నుండి 66 అధ్యాయాల్లో రాబోతున్న మహిమల గురించి యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది. తర్వాత యెషయా గ్రంథంలో ఎక్కువగా వాడబడిన పదం ఏంటంటే ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పరిశుద్ధుడు అనే మాట. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, ఈ మాట యెషయా గ్రంథంలో దాదాపు 25 సార్లు రాయబడింది. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, ఈ మాట 25 సార్లు యెషయా గ్రంథంలో రాయబడింది. ఈ యెషయా గ్రంథాన్ని తీసేస్తే మిగతా 65 పుస్తకాల్లో 5 సార్లు మాత్రమే రాయబడింది ఆ మాట. కాబట్టి యెషయా గ్రంథంలో ఎక్కువగా వాడబడిన పదం ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పరిశుద్ధుడు అనే మాట. అంటే దేవుడి యొక్క పరిశుద్ధతను ప్రస్ఫుటము చేసేటువంటి పుస్తకంగా మనం చూస్తాం. ఇంకా ఏ గ్రంథంలో లేని ఒక అద్భుతమైన దర్శనం, అది యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాము. దేవుడు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండడం, ఆయన అంగి, ఆ వస్త్రపు అంగి యొక్క చెంగులు అంచులు అవి దేవాలయంలో అంచులు దేవాలయంలో నిండుకొని ఉండడం, శరాపులు ఆయన ఆరాధించిన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించడం, ఆ భాగాన్ని మనం యెషయా గ్రంథంలో మాత్రమే చూడగలం. దేవుని పరిశుద్ధత గురించి యెషయా గ్రంథంలో చాలా ఎక్కువగా వ్రాయబడింది. తర్వాత యెషయా గ్రంథంలోని సంగతులు క్రొత్త నిబంధనలో కూడా ప్రస్తావించబడ్డాయి. ఇప్పుడు 66 పుస్తకాలు కాకుండా ఇంకా 14 పుస్తకాలు ఉన్నాయి, వాటి అపోక్రిఫా గ్రంథాలు అంటారు, అపోక్రిఫా గ్రంథాలు. వాటిలో కొన్నిటిని ఆసియా వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళ బైబిల్లో. అందుకని ఆసియా బైబిల్లో 66 పుస్తకాలు కాదు, ఇంకెక్కువే ఉంటాయి వాటికి.
ఇలాంటివి కొన్ని గ్రంథాలు ఉన్నాయి. వాటిని ఆసియా వాళ్ళు కొని పెట్టుకున్నారు, తర్వాత ఇంకా ఆర్థోడాక్స్ అని చెప్పి వాళ్ళు కొని పెట్టుకున్నారు. కానీ బైబిల్ పండితులు బైబిల్ని సేకరించిన సమయంలో ఆ 14 పుస్తకాన్ని బైబిల్లో పెట్టలేదు, వాటిని నిరాకరించారు. వాటిని అపోక్రిఫ గ్రంథాలు అంటారు, అంటే దాచబడినవి లేక ఇందులో చేర్చబడనివి అని అర్థం అన్నమాట. ఎందుకు చేర్చలేదు ఇందులో అని అంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే, పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు ఉన్నాయి కదా పాత నిబంధనలో, ఈ 39 పుస్తకాలు కొత్త నిబంధనలో ఎక్కడో ఒక చోట అందులో ఉన్న వచనం కానీ ఒక పదం కానీ కొత్త నిబంధనలో వాడడం మనం చూస్తాం. కానీ ఆ 14 అపోక్రిఫ గ్రంథాల్లో ఏ ఒక్క మాట కూడా యేసు ప్రభు కానీ అపొస్తలులు కానీ ఎవరు కూడా వాడలేదు, అందువల్ల వాటిని నిరాకరించారు. కనుక ఈ ఆది కాండం నుండి మలాకీ గ్రంథం వరకు ఉన్నటువంటి 39 పుస్తకాల్లోని ఏదో ఒక మాట ప్రతి గ్రంథంలో నుండి ఏదో ఒక సందర్భంలో కొత్త నిబంధనలో వాడబడింది, అందుకని ఇవి చేర్చబడ్డాయి. ఆ 14 అపోక్రిఫ గ్రంథాల్లో ఏ ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు యేసు ప్రభు గారి ఆయన శిష్యులు కానీ, అందుకని అవి ఇందులో చేర్చబడలేదు. అయితే యెషయా గ్రంథంలో ఉన్న కొన్ని విషయాలు కొత్త నిబంధనలో చేర్చబడ్డాయి. అవి ముఖ్యంగా మనం రెండు విషయాలు యేసు ప్రభు జీవితంలో మనం చూడగలం. యెషయా గ్రంథము 53 అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తామంటే, యెషయా గ్రంథం 53 అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదవండి ఎవరైనా దగ్గరగా. నేను తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడను? సారు తర్వాత 52:10 52:10 సమస్త జనముల కనుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహును బయలుపరిచి ఉన్నాడు, భూతిగంతరి వాసులందరూ మన దేవుని రక్షణను చూచెదరు. ఇది ఎక్కడ జరిగిందంటే యోహాను సువార్త 12 అధ్యాయంలో మనం చూడగలం. యోహాను సువార్త 12 అధ్యాయము 38 వచనం, యోహాను సువార్త 12:38, ప్రభువా మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహు ఎవరికి బయలుపరచబడేను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది ఇది జరిగింది. అంటే యేసు ప్రభువే ఆయన బాహుగా బయలుపరచబడ్డాడు రక్షణ వర్తమానముతో, కానీ వారు అంగీకరించలేదు కనుక ఆ మాట ఇక్కడ నెరవేరినట్టుగా మనం చూడగలం. తర్వాత యెషయా గ్రంథం 6:10 ఇంకొక ప్రవచనం వచ్చింది, అది కూడా ప్రభు జీవితంలో నెరవేరడం మనం చూడగలం. యెషయా గ్రంథం 6:10 వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము ప్రభు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పారు. ఇది కూడా మనం యోహాను సువార్త 12:39 39:40 అక్కడ నెరవేరడం అనేది మనం గమనించగలం. యోహాను సువార్త 12:39:40 ఇందు చేత వారు నమ్మలేకపోయింది ఏదైనా వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంతత్వము కలుగు చేసి వారి హృదయంలో కఠినపరచనని యెషయా మరొక చోట చెప్పాను అనే మాట మనం చూస్తాం. ఇవన్నీ ప్రభు యొక్క పరిచర్యలో నెరవేరిన ప్రవచనాలుగా మనం చూడగలుగుతున్నాం. అంతమాత్రమే కాదు, యెషయా గ్రంథంలో నెరవేరిన ప్రవచనాలు ఇంకా కొన్ని ఉన్నాయి. అది యెషయా గ్రంథం 7:14 కన్యగా ఉజ్జయిస్తాడు అనే అది ప్రభు జీవితంలో నెరవేరడం. యెషయా గ్రంథం 42:1 దేవుని చేత తండ్రి చేత పంపబడిన భూలోక పరిచర్య కొరకైన సేవకుడు, ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను పంపాను పేదలకు సువార్త ప్రకటించడానికి, గుడ్డి వారికి కనులు, చెవిటి వారికి వినికిడి, మగవారు మాట్లాడడం, ఇవన్నీ కూడా ఆయన చేస్తాడు అని యెషయా గ్రంథం 42:5 ఆయన భూలోక పరిచర్య కొరకైనటువంటి విషయాలు అవి ప్రభు జీవితంలో నెరవేరినాయి. మాత్రమే కాదు, యేసు ప్రభు యొక్క శిలువ మరణం పునరుద్ధానాన్ని గురించిన స్పష్టమైన విషయం యెషయా గ్రంథం 53:5 మనం చూడగలం. ఇద్దరు దొంగల మధ్య శిలువ వేయబడ్డం, అన్యాయమైన తీర్పును పొందడం, మన పాప శిక్ష యావత్తు భరించడం, ఆయన శిలువ మరణాన్ని పొందడం, పునరుద్ధానుడై తిరిగి లేవడం, తండ్రి యొక్క ఉద్దేశం ఆయన వలన నెరవేర్చబడడం, ఇవన్నీ యెషయా గ్రంథం 53:5 నెరవేరడం అనేది మనం చూడగలం. కాబట్టి యెషయా గ్రంథంలో కృత నిబంధనలో నెరవేరిన లేక ప్రభు జీవితంలో నెరవేరిన కొన్ని
ప్రవచనాలని మనం గమనించగలుగుతాం. అవి అక్షరాల నెరవేరడం అనేది మనం ఆ భాగంలో చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథంలో మూడు ముఖ్యమైన ఉద్దేశాలు ఉన్నాయి. అంటే యెషయా గ్రంథం మొత్తం 66 అధ్యాయాలు అనుకోండి, 66 అధ్యాయాన్ని ఇలా పిడితే సారాంశంగా మూడు మాటలు వస్తాయి యెషయా గ్రంథం మొత్తం మీద. ఆ మూడు మాటలు మొట్టమొదటి ఏంటంటే దేవుని ప్రేమించడం. దేవుని ప్రేమించడం అనేది యెషయా గ్రంథంలో కనబడుతూ ఉంటుంది. కనుక మన యొక్క ముఖ్యమైన గురి కూడా అదే, మనం దేవుని ప్రేమించడం. ఎలా ప్రేమించాలి దేవుని? ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో మనం కూడా అలా ప్రేమించాలి. అది ముఖ్యమైన గురి. ఇంకెలా ప్రేమించాలి? ఓన్న హృదయంతోను, ఓన్న ఆత్మతోను, ఓన్న మనస్సుతోను, ఓన్న బలంతోను, ఓన్న వివేకంతోను మనం ప్రేమించాలి అని మనం చూస్తూ ఉంటున్నాం. ఒకసారి ఒక సంఘటన జరిగిన విషయాన్ని నేను మీకు చెప్తాను, మీకు అనవసరాలు. చాలా అందంగా ఉంటుంది, బాగా చదువుకుంది, మంచి ఉద్యోగం సంపాదించుకుంది, బాగా మంచి ఉద్యోగం. ఆ ఉద్యోగంలో తనకి ఒక కారు ఉంటుంది, గవర్నమెంట్ వచ్చింది, ఒక ప్యూన్ ఉంటాడు, కారు డ్రైవర్ ఉంటాడు, సపోర్ట్గా వాళ్ళ కులం కూడా ఉన్నతమైన కులం. అయితే ఆ సంఘానికి వెళ్ళి ఒక వ్యవస్థని వివాహం చేయాలనేటువంటి తలంపు ఆ సేవకుడికి కలిగినప్పుడు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు ఆ యవనస్తునితో వివాహం కుదిరింది. అయితే అక్కడున్న వ్యత్యాసం ఏంటంటే ఆమె కులం ఏమో ఎక్కువ కులం, ఇతని కులం తక్కువ కులం. ఆమె చదువు ఎక్కువది, ఇతని చదువు తక్కువది. ఆమె ఉద్యోగం చాలా గొప్పది, ఇతని ఉద్యోగం చాలా చిన్నది. ఆమె చాలా ఎర్రగా ఉంటుంది, ఇతను చాలా నల్లగా ఉంటాడు. వాళ్ళ కుటుంబం చాలా అన్ని విధాలుగా హైగా ఉంటుంది, వీళ్ళంతా కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే పిల్లవాడి తండ్రికి డౌట్ వచ్చింది, మరి ఎంత వ్యత్యాసం ఉంది, ఆ పిల్ల ఎలా ఒప్పుకుంది అసలు వెళ్ళికి, నిజమేనా లేకపోతే ఏమైనా బలవంతుందా, ఏమైనా జరిగిందా అని చెప్పి ఆయన మనసులో ఉండి అడగాలి అడగాలనుకుంటే ఓ ఫంక్షన్లో గలవగానే అడిగాడు అంట, అమ్మా మా అబ్బాయి అంటే నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా, మా అబ్బాయి అంటే ప్రేమేనా, మనస్ఫూర్తికి ఇష్టమేనా అని అంటే లేదంటూ అన్నాడు. నేను అనుకున్నానమ్మా ముందే ఈ వ్యత్యాసాన్ని బట్టి మొత్తానికి ఏదో ఉందని అంటే ఎందుకు అప్పులు అని అన్నాడు. నిజమేనమ్మా, నీవు వేరు మా అబ్బాయి వేరు, అన్ని విషయాలు చాలా వ్యత్యాసం ఉంది, మరి అందుకే నేను అనుకున్నాను అని అంటే లేదు లేదంటులు, నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రేమిస్తున్నాను, అయితే నా తండ్రికి ఇచ్చేటువంటి భాగం నా తండ్రికి ఉంది ప్రేమ, నా తల్లిని ప్రేమించేది ఆ భాగం ఉంది, నా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెల పట్ల ఉండాల్సిన ప్రేమ ఉంది, నా భర్తగా చేసుకోబోయే వ్యక్తి పట్ల ఎంత ప్రేమ చూపాలి అంత ప్రేమను చూపుతాను, కానీ మనస్ఫూర్తిగా ప్రేమించేది ఏసయ్యనే అని చెప్పిందాక ఎంత అద్భుతమైన మాట్లాడాలి. కనుక మనస్ఫూర్తిగా ఏసయ్యని ప్రేమించడం, తర్వాత భార్యకి ఇవ్వాల్సిన స్థానం భార్యది, భర్తకి ఇవ్వాల్సిన స్థానం భర్తది, తండ్రిగా ఇవ్వాల్సిన స్థానం తండ్రిది, తల్లిగా ఇవ్వాల్సిన స్థానం తల్లిది, అన్నదమ్ములు అక్క చెల్లెలు స్నేహితులు ఎంతమంది ఉన్నా మన హృదయం అంతట్లో మొట్టమొదటి చోటు ఎవరుకుండాలి అది కోరుకున్నాడు ఆయన, అది ఆశిస్తూ ఉన్నాడు. అందుకని సీమోన్తో అన్నాడు, సీమోను వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా? ఒకవేళ ప్రభు మాట్లాడితే మనం ఏం చెప్పగలం? మన ప్రభు కంటే ఎక్కువగా టీవీలు కదా, సినిమాలు, సీరియళ్ళు, వీటిని మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. ప్రభు కంటే ఎక్కువగా లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తూ ఉంటున్నా. కానీ ప్రభు అడిగితే వీటన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుతున్నావా అని ప్రభు అడిగితే మనమే సమాధానం చెప్పగలం. అలా లేనప్పుడు ప్రభు ఎత్తి ఎలా నిలవగలరు ధైర్యంగా అనేది కూడా ప్రశ్నే. కనుక దేవుని ముఖ్య ఉద్దేశం విషయంలో దేవుణ్ణి ప్రేమించడం అనేది. రెండవది దేవుని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యెషయా గ్రంథంలో దేవునికి లోబడుట, దేవునికి విధేయతను చూపడం అనేది యెషయా గ్రంథం అంతట్లో మనం రెండవ సారాంశంగా చూస్తాం. దేవునికి విధేయతను చూపడం, కనుక దేవుడు తన ఆజ్ఞలు ఇశ్రాయేలీయులకు ఇవ్వడంలో ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞలు గైకొంటారో లేదో అని పరీక్షించడానికి ఆయన వారికి ఆజ్ఞలు ఇచ్చారు. ఆయన కట్టడలు గైకొంటారో లేదో పరీక్షించడానికి ఆయన కట్టడలు ఇచ్చారు. కనుక ఏదైనా వనంలో మొట్టమొదటిగా పాపం ప్రవేశించింది కదా, పాపం ప్రవేశించడానికి కారణం ఏంటి? తినకూడదని చెప్పినటువంటి బలము. ఆ చెట్టు ఎవరు వేశారు? దేవుడే వేశాడు. మరి చివరికి ఎవరు కారణం? చెట్టు వేయకపోతే వాళ్ళు పాపం చేయగలిగేవారు కాదు, అంతేనా? మనం కొంచెం సందేహిస్తాము, కానీ కొంతమంది బైబిల్ విమర్శకులు ఇలా మాట్లాడేవారు ఉన్నారు. సరే వాళ్ళు ప్రక్కన పెడితే దేవుడు ఎందుకు ఆ చెట్టు పెట్టాడు అనే ప్రశ్న వస్తే పరీక్ష కోసం పెట్టాడు ఆయన. ఆ పరీక్షలో పాస్ అయితే వాడు నిత్యము జీవించేటువంటి
ఆ కృప ఇచ్చేవాడు. ఆ పరీక్షలో ఫెయిల్ అయ్యారు కనుకనే ఆయన ఇంకా వాళ్ళ వాళ్ళని మరణానికి అప్పగించడం, తర్వాత వాళ్ళ రక్షణ కొరకాయ తన కుమారుని లోకానికి పంపించడం జరిగింది అన్నమాట. ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళు దేవుడు కలిగేలైన తర్వాత ఆయన ఏం చేశారంటే జీవ వృక్ష ఫలముల చెట్టు చూసారా, దానిని తినకుండా ఆయన కాపలా పెట్టాడు కదా. ఎందుకని కాపలా పెట్టాడు? తింటే ఏం జరుగుతుంది? వాళ్ళు పాపలో ఉన్నారు కనుక, పాపలో ఉండి కనుక తింటే నిరంతరము పాపులుగానే బ్రతుకుతారు. ఇక వాళ్ళు మరణం ఉండదు, ఇక భయం ఉండదు కదా, ఇక వాళ్ళకి ఇష్టమైనట్టుగా జీవితాల్లో ఉంటారు, దేవుని చిత్తానికి నేరుగా వెళ్ళిపోతారు. అందుకని ఆయన దాన్ని కాపలా పెట్టేశాడు. కాపలా పెట్టాడు, అయితే దేవుడు వదిలి పెట్టాడని లేదు, తన కుమారిని పంపించాడు, మళ్ళా వాళ్ళు తిరిగి తన దగ్గరికి తెచ్చుకున్నాడు. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు కూడా మనకు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏదేమో ఆదమంలో ఎంతకాలం ఉన్నారు అని అంటే దాని కాలంతో పనిలేదు. గడియారం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఏదైనా వనం నుండి వాళ్ళు ఎప్పుడైతే అడుగు బయటపెట్టారో గడియారం ముళ్ళు తినడం ప్రారంభమైంది. అంతకుముందు కాలంతో పనిలేదు. అది సంవత్సరాలు కావచ్చు, 1000 సంవత్సరాలు కావచ్చు, 1,00,000 సంవత్సరాలు కావచ్చు, ఎన్నంత కావచ్చు. ఒక దినో, 2 దినాలు, మొదటి దినం, 3వ దినం, 4వ దినం అనేది కొన్ని కోట్ల సంవత్సరాలు కూడా కావచ్చు. అప్పుడు కాలంతో పనిలేదు. కనుక ఆ టైంలో మరి వాళ్ళ పిల్లలు ఎందుకు పుట్టలేదు? వారు పాపం చేసిన తర్వాత ఎందుకు పుట్టారు అని అంటే, వాళ్ళు వాస్తవంగా పాపం చేసిన తర్వాత పిల్లలు పుట్టడం కాదు, ఆ పరీక్ష తర్వాత పిల్లలు ఇవ్వాలనుకున్నారు దేవుడు. పరీక్ష తర్వాత ఒకవేళ పరీక్షలో పాస్ అయితే పరిశుద్ధమైన సంతానం వచ్చేవాడు, పరీక్షలో ఫెయిల్ అయ్యారు కనుకనే పాపం సంతానం వచ్చారు అంతే. దేవుడు పరీక్ష తర్వాతే వాళ్ళకి ఆ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు, అందుకని వేచి ఉన్నాడు. కానీ ఇటువంటి సందేహాలు కూడా కలుగుతాయి. అయితే దేవుడు వెతుకు ఆయన ఏం ఆశించాడు వాళ్ళ నుండి అంటే విధేయతను ఆశించాడు, ఆయన విధేయతను కోరుకున్నాడు. కనుక మన నుండి కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే విధేయులుగా ఉండాలి అని కోరుకుంటా ఉంటాడు. మీరు యోహాను సువార్త 2వ అధ్యాయం చదువుకుంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాన్లో జరిగిన పెళ్లి విందుల గురించిన వివరాలు రాయబడ్డాయి. ఆ పెళ్లి విందులో ద్రాక్ష రసం అయిపోయింది, యేసు ప్రభు యొక్క తల్లి ప్రభు దగ్గరకు వచ్చింది, ద్రాక్ష రసం అయిపోయింది అని చెప్పింది. ఆయన ఏమన్నాడు, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకాను రాలేదు అని అన్నాడు. అన్నాక ఆమె వెళ్తూ వెళ్తూ శిష్యులతో చెప్పింది, ఆయన మీతో చెప్పినది మీరు చేయండి అని. వారు వచ్చారు, కూర్చున్నారు, ప్రభు వారు చెప్పారు, ఇదిగో 6 రాతి మానాలు నేలతో నింపుడి అన్నాడు. వారు ఏం చేశారో తెలుసిన, అంచుల పట్టుకుని నింపారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. 2:7 యేసు ఆ బాణలను నేలతో నింపుడని వారితో చెప్పగా వారు వాటి అంచుల పట్టుకుని నింపిరి. చూడండి, యేసు ప్రభువు అంచుల పట్టుకుని నింపమని చెప్పాడు వాళ్ళకి. అంచుల పట్టుకుని నింపమన్నాడు, నేలతో నింపుడి అన్నాడు. అందులో 6 రాతి బాణలు, అది కూడా నీళ్లు చేరి అందులో పోయాలి. చాలా కష్టంతో కూడిన పని, ఏదో గ్లాసో లేక బిందో నీళ్ళు కాదు. 6 రాతి బాణలు వాటిని నేలతో నింపడం అంటే మామూలు విషయం కాదు. కానీ వాడు ఏదో అలా నింపేలేదు, వాళ్ళు అంచుల పట్టుకుని నింపారు. మనం వెళ్ళదు పిల్లలు చూడండి, మీరు ఒకవేళ పంపుగాడ కొట్టుకొచ్చే నీళ్లు కనుక తొట్టులో పోయింది అంటే అంచుల పట్టుకు పోస్తారా వాళ్ళు? సరే అది తీసేయండి, తొట్టులో ఉన్న నీళ్ళు తీసుకెళ్ళి బకెట్లో పోయినా బకెట్ నిండా అంటే అంచుల పట్టుకు పోస్తారా? పోయింది కదా. ఎందుకంటే కష్టం అనుకున్నప్పుడు ఇష్టం ఉండదు అక్కడ, ఇంకా ఇష్టం లేకుండా చేసే పని అది అసంపూర్ణంగానే ఉంటుంది, సంపూర్ణంగా ఉండదు. కనుక కష్టంతో చేసే పని అది అసంపూర్ణంగానే ఉంటుంది. ఎప్పుడైనా చేసాము అంటే చేసాము, కానీ అది సంపూర్ణంగా ఉండదు ఆ పని. ఇదో బలం పని చేసావా, అది చేసా, సంపూర్ణంగా ఉండదు లేదు, అలా ఉంటుంది అన్నమాట. కానీ వీళ్ళని ఆ బాధలను నేలతో నింపుడి అంటే వారు అంచులు పట్టుకుని నింపి పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట వాయించడంలో ఆ నీళ్లు తీసుకొచ్చి అందులో పోసే వారి విధేయత అందులో మనం కనపరచడానికి ఆ మాట వాయించారు. కాబట్టి దేవుడు మాత్రం ఏం కోరుకుంటాడంటే విధేయతను కోరుకుంటున్నాడు. మీరు అందరూ మందిరానికి వచ్చారు కదా, వచ్చారా రాలేదా, సమయానికి వచ్చారా? దాన్ని ఏమంటే సగం విధేయత అన్నారు. లేటుగా రావడం, తొందరగా వెళ్ళిపోవడం కదా, ఎప్పుడైపోయిందా? చప్పున కనిపించి వెళ్ళి పక్కెవరూ కనీసం 100 కూడా చెప్పుకోరు, పలకరించుకోవడం కదా, బ్రదర్స్ అయితే షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఒక 2 నిమిషాలు ఏమోయింది, ఒకరినొకరు పలకరించుకోవడం. లేటుగా రావడం
సంపూర్ణం ఎలా ఉంటుంది? అలాగే ప్రార్థనైనా వాక్య ధ్యానమైనా మన ప్రభు మనం చేసేది ఏదైనా, కొంతమంది దశంభాగం అంటారు కానీ దశంభాగం ఇవ్వడం, దశంభాగం దానికి పేరు. దశంభాగం అంటే పది అవుతుంది. పది అవుతుంది ఇవ్వాలంటే ప్రాణం అసలు కల్లాడిపోయింది కదా. సాధారణంగా కొంతమంది ఉన్నారు అనుకోండి, కానీ కొంతమంది పదివ భాగం ఉంటుంది, అందులో పదివ భాగంలో సగం ఇచ్చి అది పదివ భాగం అనుకుంటారు. ఇక 10 రూపాయలు ఇచ్చినా 20 రూపాయలు ఇచ్చినా దశభాగం కిందకి వచ్చింది వాళ్ళ లెక్కలో. అది సంపూర్ణమైన దశభాగం కాదు, అసంపూర్ణమైన దశభాగం. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మన దేవుని కొరకు ఏది చేసినా అది సంపూర్తిగా ఉండాలి, అందులో విధేయత అనేది ఉండాలి, అది మనం గమనిస్తా ఉంటాం. కాబట్టి 6 రాతి వాన నీడలో నింపండి అంటే వారు అంచులు పట్టుకు వాటిని నింపినట్టుగా వాటిలో మనం గమనిస్తా ఉంటున్నా. దేవునికి విధేయతను చూపడం యశాగ్రంథంలో మొదటిది దేవుని ప్రేమించడం, రెండవది దేవునికి విధేయతను చూపడం, మూడవది దేవుని సేవించడం. దేవుని సేవించడం అనేది యశాగ్రంథంలో మనకు కనబడతా ఉంటుంది. దేవుని సేవకుడిగా యేసు ప్రభువు యశాగ్రంథంలో మనకు కనబడతాడు. ఆయన తండ్రిని ఎలాగ సేవించాడో ఆ విషయాలన్నీ మనకు కనబడతా ఉంటాయి. కనుక మనం మన జీవితంలో దేవుని సేవించడం అనేది కూడా మనం చేయాలి అని ఆయన మనకి ఆశిస్తా ఉంటున్నాడు. కాబట్టి దేవుని ప్రేమించడం, దేవునికి లోబడడం, దేవుని సేవించడం అనేది యెషయా గ్రంథంలో ముఖ్యంగా మనం గమనిస్తూ ఉంటాం. ఇది యెషయా గ్రంథంలో ఉన్నటువంటి సారాంశం. తర్వాత యెషయా యొక్క కుటుంబ నేపథ్యాన్ని కూడా నేను ముందు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తా ఉంటున్నాను. మనం యెషయా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు చదివాము. యెషయా గ్రంథం యొక్క సారాంశం చూశాము. యెషయా యొక్క కుటుంబ నేపథ్యాన్ని కూడా మనం చూడాలి. అందులో కూడా కొన్ని మాటలు మనకు ఉన్నాయి. యెషయా అనగా యెహోవా రక్షణ ఇచ్చును అని అర్థం, లేక యెహోవా ఇచ్చే రక్షణ అని అర్థం. కాబట్టి కొన్నిసార్లు ఇలా వ్రాయబడింది, రక్షణ యెహోవానే అని, ఆయన రక్షించువారు అని. కాబట్టి లోకంలో దేవుడు దేవతలు చాలా మంది ఉన్నారు, కానీ రక్షకుడు ఒకటే ఉన్నారు. రక్షణ కావాలంటే ఆయన దగ్గరికే రావాలి, ఆయన ద్వారానే రక్షణ కలుగుతుంది మనకి. యెషయా గ్రంథంలో ఆ విషయాన్ని మనం గమనించగలం. తర్వాత యెషయా దాదాపు 46 సంవత్సరాలు ఆయన ప్రవక్తగా పనిచేసినట్టుగా మనం గమనించగలం. 46 సంవత్సరాలు ప్రవక్త యొక్క పని చాలా కష్టమైంది. యాజకుడి పని చాలా తేలిగ్గా ఉంటుంది. యాజకుడు దేవాలయంలో ఉంటారు, ప్రజలు ఆయన దగ్గర బలులు తీసుకొస్తారు, వాటిని అర్పించాక శ్రేష్టమైనవి తనకి దొరుకుతాయి, వాటిని తినొచ్చు, ఇంకా మంచి అనేక రకాల ఈవులు వస్తాయి, వాటన్నింటిని అనుభవించవచ్చు. కానీ ప్రవక్త ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల మధ్యకి వెళ్ళాలి, వారికి ఇష్టమన్నా లేకపోయినా దేవుడు చెప్పింది చెప్పాలి. తర్వాత ప్రవక్త వారి వెళ్ళినటువంటి ప్రాంతాల్లో ఆయన తినడానికి త్రాగడానికి ఉండొచ్చు ఉండకపోవచ్చు, కష్టతరమైనటువంటి పనులు ప్రవక్త పనిచేయాలి. కనుక ప్రవక్తగా 46 సంవత్సరాలు పనిచేశాడు అంటే ఎన్నో కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా యెషయా వెళ్ళినట్టుగా మనం ఆలోచించగలం. తర్వాత యెషయా యొక్క భార్య ఉన్నది, ఆమెను బైబిల్లో ప్రవక్త్రి అని అన్నారు. ప్రవక్త్రి అని పిలువబడిన వారు చాలా తక్కువ మంది, వాళ్ళలో యెషయా యొక్క భార్య ప్రవక్త్రిగా పిలువబడింది. 8వ అధ్యాయము యెషయా గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం 8:3, నేను ప్రవక్త్రి యొక్క కోతిని ఆమె గర్భవతి కుమారుని కలగా యెహోవా తనకి మహేశ్వరాలని ఆశీర్వదించు పేరు పెట్టుము అని చెప్పాడు. బైబిల్ అంతటా పెద్ద పేరు అది, యెషయా కుమారుడికి పెట్టిన పేరు. ఇదేదో బజాజ్లా ఉంది, మహేశ్వరాలని ఆశీర్వదించు అనేటువంటి పేరు. దీన్ని ఉన్నది ఉన్నట్టుగా హీబ్రూలో నుండి ఇందులోకి ఇలాగా తర్జుమా చేసేసారు. అయితే ఇక్కడ ప్రవక్త్రి అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఈమె యెషయా యొక్క భార్య. నా చిన్నతనంలో మాస్టర్ గారి భార్యని టీచర్ గారు మనం అలవాటు, ఆమె టీచర్ అయినా అవ్వకపోయినా. డాక్టర్ గారి భార్యని డాక్టర్లు గారు మనం అలవాటు, ఆమె డాక్టర్ అయినా అవ్వకపోయినా. ఈమె ప్రవక్త భార్య కనుక ప్రవక్త్రి అనలేదు, ఆమె నిజంగానే ప్రవక్త్రి. అందుకని ఆమె ప్రవక్త్రి అని అన్నారు. మిగతా ప్రవక్తలు చాలా మంది ఉన్నారు, వారి భార్యని ప్రవక్త్రి అనలేదు ఎక్కడ కూడా. కానీ ఈమె నిజంగానే ప్రవక్త్రి, అందుకని ఆమె ప్రవక్త్రి అనేటువంటి మాట ఆమె వాడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఆమె నిజంగానే ప్రవచించేది చాలా అద్భుతమైనటువంటి కుటుంబంగా యెషయా యొక్క కుటుంబాన్ని మనం చూడగలం. అపమాత్రమే కాదు, యెషయా యొక్క కుమారుడు ఉన్నారు, వాళ్ళు యెషయా కుమారుడు యెషయాతో పాటు పరిచర్య చేస్తూ ఉన్నట్టుగా మనం గమనించగలం. 7వ అధ్యాయము 3వ వచనంలో చూస్తాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో
అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగో సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొన్నందుకు నీవును నీ కుమారుడైన షేయర్యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగ చెప్పు అని అంటాడు. చూడండి, యెషయాతో పాటు యెషయా కుమారుడు కూడా, అంటే యెషయా యొక్క కుటుంబం ఎంత అద్భుతమైన కుటుంబం అండి కదా. నువ్వు సేవ చేసుకొని ఇంకోటి చేసుకుంటాను అనేది కాదామే, లేదా మీ మీ బాధ్యత మీరు పడండి నేను మాత్రం రాను అనేవాడు కదా యెషయా కుమారు. కానీ కొంతమంది పాస్టర్స్ యొక్క పిల్లలు మా నాన్న అమ్మ తర్వాత మేము సేవ చేయం, మేము ఉద్యోగం చేసుకొని బ్రతుకుతాం అని అంటారు. ఎందుకంటే ఈ కష్టాలు మేము ఏడబడతాం అనేవాళ్ళు ఉంటారు. ఉద్యోగం చేసుకుంటే ఆయన బ్రతకొచ్చు అని, కానీ సేవలో ఉన్న ధన్యత ఏంటో వారికి తెలియదు. ఆ తర్వాత పనులలో పొందబోయే భయం ఏంటో వారికి తెలియదు. అది కానీ తెలిస్తే మేము కూడా పని పూర్తి చేస్తాం అంటారు కదా. ఇప్పుడు ఒక ఆయన ఆస్ట్రేలియా నుండి మన భారతదేశానికి వచ్చి ఒరిస్సా ప్రాంతంలో ఆయన కుష్ఠరోగుల మధ్య సేవ చేసినప్పుడు ఆయన రాత్రి వేళ ఆయన ఆయన ఇద్దరు కుమారులను తిమోతి ఫిలిప్ అనేటువంటి ఇద్దరు పిల్లల్ని ఆయనతో పాటు చంపేశారు. కాల్చి పడేసి గొడవలతో నరికి జీప్లు వేసి కాల్చేసి చంపేశారు. ఆయన భార్య ఉన్నది, ఆమె అడిగారనమాట, అమ్మా మీరు మళ్ళీ మీ దేశానికి వెళ్ళిపోతారా అని అంటే, లేదు లేదు నా భర్త అది వదిలిపెట్టిన ఆ పనిని నేను కంప్లీట్ చేస్తాను. కనుక స్టేట్స్ గ్రామం స్టేట్స్ అనేటువంటి ఆయన అది భార్యను అడిగారనమాట, నువ్వు మళ్ళీ మీ దేశానికి వెళ్ళిపోతావా అని అంటే, లేదు లేదు నా భర్త వదిలిపెట్టిన దాన్ని నేను కంప్లీట్ చేస్తాను. అలాగనేది మరి కొంతమంది కొన్ని కుటుంబాలు కుటుంబాలుగా దేవుని పనిని కొనసాగించే వారు ఉన్నారు. కానీ కొన్ని కుటుంబాలు మనం చూస్తూ ఉంటే యెషయా కుటుంబాల లాగా లేవు. అవి బైబిల్లోనే మనకు ఎవరుతూ ఉంటాయి. ఒకటి సమూయేలు గ్రంథంలో ఉన్న యాజకుడైన ఏలీ కుటుంబం, ఏలీ భార్య ఏంటో అతని గురించిన వివరాలు ఏంటో మనకి సమూయేలు గ్రంథంలో లేవు. రెండు, ఏలీ కుమారులు ఉన్నారు కానీ వారు సరిగా లేరు, వారు చెడ్డవారిగా ఉన్నట్టుగా సమూయేలు మొదటి గ్రంథం 3:13 వచనంలో వాళ్ళ గురించి మనం చూస్తాం. ఒక మాట చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 3:13 తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులనగా చేసుకొని చున్నారని తాను ఎరిగి వారిని అడ్డగింపలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేస్తున్నానని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇది ఏలీ కుటుంబం యొక్క స్థితి. కాబట్టి వాళ్ళు దేవాలయంలో ఉన్నారు, మంచి భోజన పదార్థాలు వాళ్ళు అందుతుంటున్నాయి, బరుడు అర్పణ తెచ్చేటువంటి వాటిని పెట్టడానికి డిమాండ్ చేస్తున్నారు, ఇంకా కదా డిమాండ్ చేస్తున్నారు. ఆగండి అయ్యా కూర్చోమంటే లేదు లేదు అంటారు. ముందుగానే ఆ పళ్ళగట్టెల్లో ఇష్టమైనటువంటి మాంసాన్ని తినేస్తున్నారు బాగా కదా, ఎంత లావై ఉంటారు అన్నమాట. కానీ దేవుని కోసం ఏమైనా చేశారా? లేదు. చేయకపోతే దేవునికి విరుద్ధంగా చేశారు. ఎంత బాధాకరమైన విషయం! దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది. ఆ తర్వాత ఆ తరం లేకుండా అయిపోయింది. ఏమి తర్వాత ఎవరున్నారు? యాజకులుగా ఉండేవాళ్ళు ఇంకా సమాప్తి అయిపోయింది. ఎంత భయంకరమైన విషయం ఇది! కుటుంబాలు కట్టుకోవడం కూడా సవాల్తో కూడినటువంటి విషయం అది. కనుక అది కేవలం సేవకులే కాదు, ప్రతి విశ్వాసికి కూడా సవాల్తో కూడింది కుటుంబాలు కట్టుకోవడం అనేది. తర్వాత ఇంకా సమూయేలు గురించి మనం చూస్తాం. సమూయేలు గొప్ప ప్రవక్తగా చిన్నప్పటి నుండి మంచి సాక్షి జీవితం కలిగిన వాడు, కానీ సమూయేలు యొక్క పిల్లలు వారు సరిగా లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అది 8వ అధ్యాయంలో మొదటి 5 వచనాల్లో వాళ్ళ గురించి మనం చూస్తాం. 5వ వచనంలో ప్రజలందరూ కలిసి ఇలా చెప్పారు. 8వ 5వ వచనం చిత్తగించుము నీ వృద్ధుడము, నీ కుమారుడు నీ ప్రవర్తన బట్టి ప్రవర్తన గల వారు కాదు. ఒక మాటే చాలు అయిపోయింది. ఎంత భయంకరమైన ఎంత దారుణమైన విషయం ఇది. కాబట్టి యెషయా కుటుంబ నేపథ్యాన్ని మనం చూస్తా ఉంటే యెషయా ప్రవక్త, యెషయా భార్య ప్రవక్తని, అతని కుమారుడు కూడా ప్రవక్తగా తన తండ్రికి సహకారిగా ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తా ఉంటాం. చాలా అద్భుతమైనటువంటి విషయం. నేను కొన్ని కొన్ని ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఇటువంటి విషయాలు వాకింగ్ చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఇటువంటి విషయాలు నేను గమనించగలుగుతున్నాను. ఒకవేళ వాళ్ళ అమ్మా నాన్న లేరనుకోండి, లేకపోతే ఆ పిల్లలు వచ్చినటువంటి అతిథులను ఆకరించి వాళ్ళ అమ్మని కూర్చోబెట్టి చక్కగా ముందు నీళ్లు ఇచ్చి వాళ్ళతో స్పష్టంగా మాట్లాడి ఇంకేమైనా విషయాలు ఉంటే మా వచ్చిన తర్వాత చెప్తాము అని చెప్పి వాళ్ళ మర్యాదను కోరకుండా పంపించిన సందర్భం నేను అనుభవించాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ కుటుంబానికి అతని చేయం కావాలి, అటువంటి పిల్లలు ఉంటే, అటువంటి కుటుంబం అయితే. కాబట్టి ఆ విధంగా మన కుటుంబాలు అన్నీ అవ్వాలి. అది దేవుని యొక్క సంకల్పం. కొన్ని కుటుంబాలు పోతే ఆ ఇంట్లో అమ్మ నాన్న లేరనుకోండి,
ఆ పిల్లలు ఎంత పిలిచినా వాళ్ళు వాళ్ళ ద్వారా వారిని వాళ్ళ పని వాళ్ళని ఎవరు వచ్చారో ఏంటో ఏంటో అసలు ఎందుకు వచ్చారో ఏమీ పట్టదు. ఒకవేళ అడిగినా సరే లేరు అంటారు కానీ ఇంకా రెండో మాట ఉండదు. ఇంకా అటువంటి కుటుంబాలు ఎవరైనా వచ్చి ఆతిథ్యం తీసుకోవాలన్నా చాలా దుఃఖకరంగానే ఉంటుంది. ఇక్కడ క్రైస్తవ కుటుంబాలు అనేవి ఏషియా కుటుంబంలో లాగా ఉండాలి, పిల్లలు కూడా ఆ విధంగా పెంచాలి అని ప్రభు నామములో నేను మీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. కాబట్టి ఏషియా కుటుంబ నేపథ్యంలో అతడు ప్రవక్త, అతని భార్య ప్రవక్త్రి, అతని కుమారుడు ప్రవక్తగా ఉన్న ఏషియాకు సహకారిగా ఉన్నట్టుగా బైబిల్లో మనం చూడగలం. అంత మాత్రమే కాదు, ఏషియా యొక్క తండ్రి పేరు చెప్పారు కదా, తండ్రి పేరు ఆమోసు అని చెప్పారు. ఈ ఆమోసు ఎవరంటే యూదా రాజైన అమజ్యాకు సహోదరుడు. యూదా రాజైన అమజ్య ఉన్నాడు, అమజ్య యొక్క తండ్రి ఇతని పేరు యోవాషు. అంటే ఈ ఆమోసు అనే అతను యోవాషు అనే అతనికి కుమారుడు. అయితే యోవాషుకి ఇద్దరు భార్యలు ఉన్నారు, ఇద్దరు భార్యలు రాజు అయ్యాడు. ఇంకొక భార్య కుమారుడు ఆమోసు, ఇతడు రాజు కాలేదు కానీ ఇతడు దేవుని ఇష్టడిగా ఉంటూ వచ్చాడు. మనం తిరుమంతాల రెండో గ్రంథం 24వ అధ్యాయంలో ఈ ప్రస్తావన మనం చూడగలం. 25వ వచనంలో మనం కొన్ని మాటలు గమనించగలం. తర్వాత తిరుమంతాల రెండో గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనంలో యోవాషుకి ఇద్దరు భార్యలు ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. తర్వాత ఈ ఆమోసు అనేటువంటి యెషయా యొక్క తండ్రి చాలా మంచివాడై ఉంటాడు. అందుకనే దేవుడు యెషయా గురించి చెప్పిన ప్రతిసారి ఆమోసు కుమారులను ప్రవక్తీయులైన యెషయా అన్నాడు. ఆమోసు కుమారులను ప్రవక్తీయులైన యెషయా, ఇది మాట దాదాపు 13 సార్లు ఆమోసు కుమారులను యెషయా యొక్క ప్రవక్త అయిన యెషయాని 13 సార్లు ఈ మాట వ్రాయబడి ఉన్నది. దాన్ని బట్టి యెషయా యొక్క తండ్రి ఎంత మంచివాడో మనకు అర్థమవుతా ఉంది. ఇది యెషయా యొక్క కుటుంబ నేపథ్యం. యెషయా తండ్రి మంచివాడు, యెషయా ప్రవక్త, యెషయా భార్య ప్రవక్త్రి, యెషయా కుమారుడు, యెషయాకు సహకారిగా మంచి కుటుంబం. ఇలాగ కుటుంబాలు కట్టుకోవాలని ప్రభు నామములో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇప్పుడు యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో 2 వచనాలు మనం చదివాం కదా, ఈ 2 వచనాలని నేను క్లుప్తంగా విజ్ఞాపం చేసి ముగిస్తాను. జాగ్రత్తగా ఈ మాటల మీద మనసు పెట్టాలని ప్రభు నామములో మీకు తెలియజేసుకుంటున్నాను. మొదటి వచనం అంటే ఒకసారి మనం చదువుతాం. మొదటి వచనం, ఉజ్జియా యోధాము ఆహాజు ఇస్రాయేల్ యోధా రాజుల దినములలో యోధాను గురించి యెరూషలేము గురించి ఆమోసు కుమారుడు యెషయాకు కలిగిన దర్శనము అనే మాట మనం చూస్తాం. ఇక్కడ 4 రాజులు మనకు కనబడుతున్నారు. వీళ్ళు యోధా రాజు, ఉజ్జియా, యోధాము, ఆహాజు, ఇస్కియా. అంటే యెషయా 4 రాజులు ఏలినటువంటి కాలంలో ప్రవక్తగా ఉన్నట్టుగా మనం చూడగలం. 4 రాజులు ఏలిన కాలంలో ఇంకొక వ్యక్తి కూడా దేవుని కొరకు రోషన్ ఎవరైనా 4 రాజుల కాలాన్ని చూశాడే, దర్శనాలు వచ్చినాయి, వాడి భావాలు చెప్పాడు, అధికారాన్ని పొందాడు. ఎవరు చెప్తున్నారు, కొంచెం పెద్ద చెప్పండి, ఎవరు చెప్పారు చేయాలి. దానియేలు 4 రాజుల కాలంలో ఉన్నాడు. మొట్టమొదటిగా నెబుకద్నెజర్, తర్వాత బెల్షస్, తర్వాత దరియావేష్, తర్వాత కోరిష్. ఈ 4 రాజుల కాలంలో దానియేలు రోషగా దేవుని కొరకు నిలవబడ్డాడు. యెషయా కూడా 4 రాజుల కాలంలో అతడు దేవుని కొరకు రోషగా నిలవబడి ప్రవక్తగా అతడు పనిచేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఈ 4 రాజు ఎలాంటి వారు నేను మీకు జస్ట్ క్లుప్తంగా చెప్తాను, చూడండి. మొట్టమొదటిగా ఉజ్జియా అని ఆయన ఉన్నాడు కదా, ఈ ఉజ్జియా మంచివాడే కానీ తర్వాత గొప్పవాడైన తర్వాత మనసును గర్వించి అతడు చెడిపోయాడు. ఏం చేశాడు అతడు అంటే, యాజకులు మాత్రమే వెళ్ళి ధూపం వేయాల్సిన దాన్ని ఇతడు వెళ్ళి ధూపం వేశాడు, కుష్ఠరోగాన్ని తెలుసుకున్నాడు, అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఉజ్జియా ప్రారంభం బాగానే ఉంది కానీ సగం నుంచి మంచివాడు కాదు. ఆ తర్వాత యోధా, ఈ యోధాము మంచివాడే కానీ జనులు దుర్మార్గంగా జీవించడానికి అప్పగించేశాడు. మీ బ్రతుకు మీది, నా బ్రతుకు నాది అన్నట్టుగా అన్నమాట. ఇది యోధాము కథ. 3వది ఆహాజు. ఈ ఆహాజు చెడ్డవాడు అన్నమాట. ఇతను మంచితనం అనేది కనబడదు మనకి. ఇతను చెడ్డగా పరిపాలన చేసిన వాడిగా ఉన్నాడు. తర్వాత ఇస్కియా,
హిజ్కియా మొదట మంచివాడే, కానీ చివరిలో అవివేకంగా ప్రవర్తించాడు. బబులోను దేశం నుండి అధికారులు వస్తే తీసుకెళ్లి తన మందిరంలో జనాగారంలో ఉన్నవన్నీ చూపిస్తే వాళ్ళు చివరికి అన్ని దోచుకొని వెళ్ళిపోయారు. అవివేకంగా ప్రవర్తించాడు చివరికి. కాబట్టి నలుగురు రాజులు వీళ్ళలో ఇద్దరు కొంచెం మంచివారిగా కనపడ్డారు, కానీ తర్వాత వాళ్ళు చెడిపోయిన వారిగా కనపడతా ఉంటున్నారు. మిగతా ఇద్దరిలో కూడా మంచితనం అనేది కనపడదు. కాబట్టి మెట్టుకో నలుగురు రాజుల్లో కూడా మంచితనం అనేది చాలా తక్కువగా ఉండడం అనేది మనం చూస్తా ఉంటున్నాం. దీన్ని గమనిస్తున్నప్పుడు ఈ నలుగురు రాజుల కాలంలో యెషయా ఎలా ఉండి ఉంటాడు, యెషయా కుటుంబం ఎలా ఉండి ఉంటుంది? సాధారణంగా మనం ఇప్పుడు కూడా ఇతరులను గమనించి మన భక్తి వాళ్ళతో పోల్చుకుంటా ఉంటాం. ఒకసారి ఓ పాప వాళ్ళ తండ్రితో పాటు మందిరానికి వెళ్ళింది. మందిరానికి వెళ్ళిన తర్వాత కూర్చున్నాక వాళ్ళ డాడీతో చెప్పింది, డాడీ ఇక నేను రాను ఈ చర్చి, ఇదే లాస్ట్. ఏంటమ్మా అంటే ఏముంది చర్చిలో చూడు, అసలుకి ఒక్కొక్కలే ఫోన్ చూసుకుంటా ఉంటున్నారు, ఒక్కొక్కలే ముచ్చట చెప్పుకుంటా ఉంటున్నారు, ఒక్కొక్కలే నిద్రపోతా ఉంటున్నారు. నేను ఇక్కడికి వచ్చి నా భక్తి పాటు చేసుకోవటం దేనికి, ఇంటి దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటాను, ఈ చర్చిలో ఎవరు బాగలేదు అన్నదాన్ని. వాళ్ళ నాన్న అన్నాడంటే సరేనమ్మా ఇక్కడ అవ్వదులే, కానీ చివరికి ఒక మాట మాత్రం విను, ఒక పని చేసి చెప్పినట్టుగా ఏంటి అంటే గ్లాస్ నిండా నీళ్ళు ఇచ్చి బడు పడేసిందనుకుంటారు, అందుకే ఊపుతున్నారు ఎదబడిందంటే లేకపోయింది వాళ్ళకి ఇబ్బంది. నేనేం చెప్తున్నాను, క్లాస్ నీళ్ళు ఇచ్చి నువ్వు మందిరంలో గీతని చదవడానికి లాగా తిరిగి రెండు రౌండ్లు తిరిగి రామన్నాడు. ఒక చుక్క నీళ్ళు కింద పడుతున్నాడు. ఆయన ఎంత చేసింది, గ్లాస్ నిండా నీళ్ళు తీసుకుంటే ఒక చుక్క కింద పడకుండా ఇలాగా రెండు రౌండ్లు తిరిగి వచ్చింది, తీసుకొచ్చేసి ఆడిచ్చింది వాళ్ళ డాడీకి ఇచ్చింది, ఇదిగో డాడీ అని చెప్పించింది. ఆయన అన్నాడు కదా ఎందుకు మాకు చుట్టుకొని నీళ్ళు ఎందుకు పడలేదు అని అంటే, వీటిని జాగ్రత్తగా తీసుకెళ్ళే డాడీ సర్లే, కానీ నువ్వు ఈ నీళ్లు తీసుకొని ఇలా తిరుగుతున్నప్పుడు సెల్ ఫోన్ చూసుకునే వాళ్ళు కానీ ముచ్చట్లు ఆడే వాళ్ళు కానీ నిద్రపోయే వాళ్ళు ఎవరైనా కనబడ్డారా నీకు అంటే ఎవరు కనపడలేదు. ఎందుకని గ్లాస్ మీద ఉంది దృష్టి. నువ్వు జనాన్ని చూస్తా ఉంటే ఈ మందిరం మంచిది కాదండి ఇంకో మందిరం, ఇంకో మంచిది కాదండి ఇంకో మందిరం, ఎందుకంటే తిరుగుతాం ఎక్కడ మంచివారు ఉంటారు చెప్పండి, ఈ సంఘం నిండా మంచివారు ఉంటారు అండి, ఏదైనా సంఘం ఉందా, నీకు మంచి వాక్యం ఉందా లేదా, నువ్వు మనుషుల్ని వేరెట్టి చూస్తున్నప్పుడు ఒకసారి దానికి ముందు నువ్వు నిన్ను పరీక్షించుకోవడం కూడా మంచిది. మనం చూడాల్సింది బలహీనమైన మనుషులు కాదు, బలవంతులైన దేవుణ్ణి చూడాలి. బైబిల్ ఏం చెప్తుంది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ వెళ్ళాలి. అంతేగాని వీళ్ళు మంచిగా ఉంటారు వాళ్ళు మంచిగా ఉంటారు నేను ఇలా రాను, నేనేం నీటి పొరలైనట్టు నీకు పొరలైనట్టు మాట్లాడుకోవడం. బైబిల్ ఏం చెప్తుందంటే ఎదుటి వారి కంటిలో ఉన్న నలుసు తీయాలంటే మొదట నీ కంటిలో ఉన్న దూలని తీసుకో, అది బైబిల్ చెప్తుంది. మనం ఏం చేస్తామంటే ఎదుటి వ్యక్తి యొక్క లోపాలు గమనించి నేను పర్వాలేదులే వాళ్ళకంటే అని అనుకుంటాము, లేదనుకుంటే నేను వీళ్ళ దగ్గర ఉండడానికి కూడా వాళ్ళు నాకు సరిపోయేవాడు కాదు అన్నట్టుగా నిరాకరిస్తాను. యెషయా ఎలా ఉంటుంటాడు అటువంటి రాజుల కాలంలో, నలుగురు రాజులు సరైన వారు కాదు అటువంటి కాలంలో యెషయా ఎలా ఉంటుంటాడు? నేటి దినాల్లో ప్రపంచం యొక్క పరిస్థితులు అనేక రకాలుగా మారిపోతా ఉంటాయి, ఇటువంటి పరిస్థితులు మనం ఎలా ఉండాలి అనేది ఒకసారి ఆలోచించాలి. కాబట్టి లోకంలో మంచి వారు అనుకున్న వారు కొద్ది కాలం తర్వాత చెడ్డవారిగా మారిపోవచ్చు. నీ దృష్టి వాళ్ళ మీద ఉండకూడదు, నీ దృష్టి ప్రభు మీద ఉండాలి. ఎన్నడూ మారి వాడాయి ఆయన, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉండేవాడు. ఆయన మీద దృష్టి పెట్టు. నువ్వు మారిపోయే మనుషులు చూసి నువ్వు కూడా మారిపోదాం అనుకుంటే చివరికి నువ్వు వెళ్ళేది పర్లోకం కానీ కాదు. కనుక మనుషుల మీద కాదు దృష్టి పెట్టాల్సింది, బలవంతులైన దేవుడి మీద దృష్టి పెట్టు. ఆయన వైపు చూస్తూ ఉంటు, నీ మటుకు నీ విశ్వాసం కాపాడుకుంటూ ఉంటు. ఇది యెషయా జీవితంలో మనం నేర్చుకోగలుగుతున్నాం. కనుక ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా వీళ్ళ పేర్లు రాయడంలో ఉద్దేశం కూడా అది, వారు మంచివారు కాదు కానీ యెషయా వారి మధ్య కూడా తన జీవితాన్ని చక్కగా కాపాడుకుంటున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. తర్వాత రెండో వచనాన్ని మనం చూద్దాం, చూడండి యెషయా మొదటి అధ్యాయం రెండో వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. చూడండి ఇక్కడ చాలా మాటలు ఉన్నాయి. మొట్టమొదటిగా దేవుడు మాట్లాడుతున్నాడంట, యెహోవా మాట్లాడుతున్నాడు అనే మాట మనం చూస్తాం. మాట్లాడుతున్నాడు అంటే ఏ దేవుడు ఉన్నాడు ఈయన,
మాట్లాడే దేవుడు, వింటున్నాడు అంటే ఏ దేవుడై ఉన్నాడు, వినే దేవుడు, చూస్తున్నాడు అంటే ఏ దేవుడై ఉన్నాడు, ఆగి ఉన్నది కదా చూచుచున్న దేవుడు. ఎందుకు ఈ మాటలు నేను చెప్పాల్సి వచ్చిందంటే, దేవుడు దేవతలను బట్టి మన లోపల చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళ గురించి బైబిల్ చెప్తున్నా తెలుసా, కీర్తన గ్రంథం 115వ కీర్తన 4వ చరణం, వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటి నోరు నీవు పలుకవు, కన్నులు నీవు చూడవు, చెవులు నీవు వినవు, ముక్కులు నీవు వాసన చూడవు, చేతులు నీవు ముట్టుకొనవు, పాదములు నీవు నడవవు, గొంతుకతో మాట్లాడవు అని వాటి పరిస్థితి. అవి వెండి బంగారంతో చేశారు, కానీ ఏమి ప్రయోజనం లేదుగా ఉండవచ్చాయి. ద్వితీయోపదేశంలో 4వ అధ్యాయంలో కూడా దేవుడు చెప్పాడు, ద్వితీయోపదేశము 4వ అధ్యాయము 28వ వచనం 4:28, అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు, అవి చూడవు వినవు తినవు వాసన, అవి చూడవంట వినవంట తినవంట, కానీ వాటి మాత్రం లడ్లు లడ్లు పెడతాం. అదేదో ఒక పేద ప్రజలు పెడితే ఎంత బాగుంటుంది, ఆహారం లేకుండా ఉండాలి, ఎంతమంది లేదు. పండగల టైంలో మనం చూస్తూ ఉంటాం ఎన్నో రకాల పిండి వంటలు చేసేసి, స్వీట్లు ఇట్లన్నీ చేసి ఆ బొమ్మల ముందు పెట్టేసి ఇలా నాలు పెట్టేస్తారు, ఎన్నో పెట్టేస్తారు, అవి తినవు అని బయలుదేరుతారు, అవి వినవు అవి చూడవు, వాటికి వేరు వేరు లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఎన్నో చేస్తారు, ఉపయోగం లేదు. పేద ప్రజలు మన దేశంలో గోల్డ్ అంతమంది కనుక ఈ గుడులు గోపురాలు అన్నిటినీ ఎత్తేసి మొత్తం బంగారం డబ్బు తీసుకెళ్లి పేద ప్రజలకు ఇస్తే మన భారతదేశం అంతా ధనవంతమైన దేశం అయింది. ఇప్పుడు చర్చీలు కూడా ఏమైపోయిందంటే, మామూలు చర్చి కంటే పర్వాలేదు, చర్చికి డెకరేషన్కి తర్వాత గోపురాలకి కదా ఏసీలు పెట్టడానికి కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదేమిటంటే భారతదేశంలో మానే పెద్ద చర్చి, ఆసియా ఖండంలో మానే పెద్ద చర్చి, ఏ ప్రయోజనం? వాటి పెట్టేది ఏదో పేదలకు పెట్టేది, బోల్డ్ ఎంతమంది బాగుపడతారు, ఎంతో మంది జీవితాలు బాగుపడతాయి. మన దేశంలో చాలా పేద బాగుంటారు కనుక వాళ్ళు అదే చేస్తున్నారు. ఈ రోజుల్లో ఇది కూడా క్రైస్తవులు కూడా ఇటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉంటున్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. నేను ఒక మాట, నేను ఈ మధ్య ఎక్కువగా నా మనసులో ఉన్నటువంటి మాట ఏంటంటే, మనం దేవుని కోసం బ్రతకాలి, దేశం కోసం కూడా బ్రతకాలి. మనం దేవుని కోసం ఏ రోజు చేయాలి, దేశం కోసం కూడా చేయాలి. కనుక మాకు ఒక నినాదం ఉండాలి, దేవుని కొరకు దేశం కొరకు. మన దేశానికి విశ్వమీయులు వచ్చినప్పుడు వాళ్ళు అదే నినాదంతో వచ్చారు వాళ్ళు మన దేశానికి, దేవుని కొరకు దేశం కొరకు. సమాజానికి ఉపయోగపడని భక్తిని భక్తి కాలే కాదు. కాబట్టి దేవుని నమ్మినటువంటి వ్యక్తులు సేవ అదే చేస్తున్నారు, వేరు వేరు లక్షలక్షలు ఖర్చు పెట్టి నమ్మిన తర్వాత కూడా మనం అదే గుడిలో ఉంటే దేవుడు అంగీకరించినటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే, అవి చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి పనిచేయవు, కాలుండి నడవవు అని వాటి గురించి చెప్తూ వచ్చాను. 20వ గ్రంథం 10వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంది, 20వ గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనం 10వ అధ్యాయం 5వ వచనం, అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలుకవు నడవలేరవు కనుక వాటి మోయవలసి వచ్చెను, వాటికి భయపడకుడి అవి హాని చేయలేరవు వేరు చేయటం వాటి వలన కాదు. ఇలా చదువుకుంటూ పోతే బోల్డ్ అని విషయాలు మొత్తానికి దేవుడికి ఇతర దేవుళ్ళకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మన దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన ఆత్రే పాత్రలు కొన్నిసార్లు వాళ్ళ దేవతల యొక్క విగ్రహాన్ని కోలదోసేసి అంతా కాల్చిపడి అన్నారు కదా. మరి మత సామరస్యం అంటే మరి అదేనా అనే ఉంటున్నా, మీ దేవుడికి మత సామరస్యం లేదు. ఏ దేవుడిని కోసుకుంటేవి మీ దేవుడు మీరు కోసుకోండి, వేరే దేవుడు కోసే విగ్రహాలు కోలపోయింది కాల్చివేయండి దేవుడు ఎందుకు చెప్పాడు అని ప్రశ్నించేవాళ్ళు కదా. ఈ మధ్య ఎక్కువగా ప్రశ్నిస్తా ఉంటారు. బైబిల్లో రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయంలో చెప్పాడు, దాన్ని ఆన్సర్ చెప్పాడు. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం 19వ అధ్యాయం 18వ వచనం
వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు తాళ్లే కనుక వారు వారిని నిర్మూలము చేశారని అగ్నిలో వేయమని చెప్పింది నిజమే. అవి దేవుడు దేవతలు, ఒకవేళ దేవుడు దేవతలు అయితే ఏం చేస్తారు అగ్నిలో వేస్తే? ఇప్పుడు అవి నిజంగా దేవుడు దేవతలు అనుకోండి, వాటిని అగ్ని వేసి కాల్చేయండి అంటే అగ్ని వేస్తే ఏమవ్వాలి? మనుషులైంది చట్టం అగ్నిపోలే అగ్నిలోని బయటికి సజీవంగా వస్తే నిజంగా దేవుడు దేవతలకు అగ్నిలో వేస్తే కాలిపోవడం ఎందుకు? వాళ్ళు బయట రావచ్చు, చూపించుకోవచ్చు కదా. నిజంగా దేవుడు కాదు కనుక అగ్నిలో వేయబడింది నిజమే అని అన్నాడు. ఇంకోటి ఏంటంటే ఆ దేవతల పేరట చాలా అరాచకాలు జరిగాయి. పిల్లల్ని బలి ఇవ్వడం, పిల్లల్ని నరబలు ఇవ్వడం, భయంకరమైన విషయాలు, చాకులతో కోసుకోవడం, రక్త కార్యదర్శు కదా, ఎక్కడ చేశారు ఆ పని? కర్మేల పర్వతం మీద ఏరియా ఎదుట బయలు దేవతను ఆరాధించేవారు బయలా మా ప్రార్థన వినని వాళ్ళు శస్త్రములతో వారి దేహములను కోసుకుంటూ సాగి ఆ దేవుడు దేవతను ఆరాధిస్తే చివరికి అదే పరిస్థితి ఏర్పడుతుంది. తన పిల్లలను అగ్ని గుణంలో దాటించడం, అగ్నిలో వేసి దహించడం, ఇటువంటి అరాచకాలు, అసాంఘికమైన కార్యక్రమాలు వాటి పేరట మోయాబీ ఇస్రాయేలీ నిధులు పిలిచి చేసిన పని వల్ల దేవుని కుక్కర్త వారి మీదకి వచ్చింది. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ వాటి పేరట జరుగుతుండే కనుక దేవుడు వాటి కోలతోయింది కాల్చివేయడం కూడా చెప్పింది నిజమే. కనుక నిజంగా దేవుడు అయితే రక్షించుకునేవి కావు కనుకని కాలిపోయినాయి, విరిగిపోయినాయి. ఇస్రాయేల్ అలా చేసేసారు. అయితే యెహోవా మాట్లాడుచున్నాడు అనే మాటలో ఆయన మాట్లాడే దేవుడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎప్పటి నుండి మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఎబ్రీ పత్రిక మొదటి వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. పూర్వకాలం అందు నానా సమయంలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడే దేవుడు ఈ దినముల అంతము ఎందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. పూర్వకాలంలో నానా సమయాల్లో నానా విధానం మాట్లాడాడు. ఈ అంతముల దినముల అంతములు ఎందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు అంటే వాక్యం, వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మీరు కొంతమంది అడుగుతారు, మీరు యేసుప్రభు అంటారు, మీ దేవుని స్వామి ఎప్పుడైనా విన్నారా అంటే బలేవుడు మేము రోజు వింటున్నాం అని చెప్పండి. ఎలాగా వాక్యం? ఒక పాట ఉంటుంది కదా, నీ మధుర స్వరము నీ వాక్యమున విందు, నీ మధుర స్వరం నీ వాక్యముల విందును. ప్రతి దినం వాక్యం చదువుతున్నప్పుడు వాక్యంలో ఆయన మధుర స్వరాన్ని మనం వింటాం. ఈనాటికి మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన. కనుక యెహోవా మాట్లాడుచున్నాడు అని ఇంకేమన్నాడు? ఆకాశమా ఆలకించుము, భూమి చెల్లుము. అంటే ఆకాశానికి భూమికి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మనుషులు వెళ్ళలేదు అంతేనా? మనుషులు ఆలకిస్తే ఆకాశానికి భూమికి చెప్పవలసిన పని ఏముంది? మనుషులందరూ కూడా తిరుగుబాటు తీసేశారు ఆయన మాటను మీరే. ఆయన ధృవీకరించారు. ఇంకో మాట చెప్పాలంటే ఆయన భూమి ఆకాశంలో మీ మీద సాక్షులుగా పెట్టారని చెప్పాడు. ద్విత్యోపదేశ కాండంలో ఆ మాట 4:26 ఉంటుంది. ద్విత్యోపదేశ కాండం భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పెట్టారు. ఏమంటే దేవుడు మన మీద భూమిని ఆకాశాన్ని సాక్షులుగా పెడితే మనము తప్పించుకొని ఎక్కడికి వెళ్ళగలం? ఇప్పుడు మనం చెప్పుకోవాలనుకో మన గురించి సాక్షులు ఏం చెప్పుకుంటాం? అంత అనుకూలంగా చెప్తాం భూమిని ఆకాశాన్ని సాక్షి చెప్పమంటే అప్పుడు మన బ్రతుకు ఏంటో, మన స్థితి ఏంటో, పరిస్థితి ఏంటో మొత్తం చెప్తాయి. అందుకు భూమి ఆకాశములను ఆయన సాక్షులుగా పెట్టి భూమి ఆకాశములను రమ్మని పిలుస్తా ఉన్నాడు. పిలిస్తే ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను వీటిని గొప్పవారిగా చేశాను, నా పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను అని అన్నాడు. ఇశ్రాయేలీయులు వాళ్ళు ఏ స్థితిలో నుండి వచ్చారో మనం ఆలోచిస్తే ఐగుప్తు దేశంలో కఠినమైన బానిసత్వం. దేవుడు జోక్యం చేసుకోకపోతే మరి బయటికి రావడం అనేది అసాధ్యం. బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం, దేవుడు దాన్ని రెండు పాయలుగా చేసి నడిపించాడు ఆరిన నేల. అద్భుతమైన విషయం అది. అదేదో కుక్కిడి పురాణం కాదు. పరిశోధన చేస్తున్నప్పుడు ఫరో యొక్క రథ చక్రాలు దొరికినాయి, తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టారు వాటిని. వీడియోస్ కూడా ఉన్నాయి, టిప్స్ ఉన్నాయి. ఫరో రథ చక్రాలు ఈ మధ్య కొంతమంది బైబిల్కి వ్యతిరేకం మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు ఏమన్నారంటే ఎర్ర సముద్రం వాళ్ళు దాటిన ప్రదేశం అనేది పెద్ద లోతు ఉండదు, మోకాళ్ళ లోతే ఉంటుంది అని అన్నారు. మోకాళ్ళ లోతు నీళ్ళలో రథ చక్రాలు ఎలా ముగింది ఆయన అంటే దానికి సమాధానం చెప్పవాలి. మోకాళ్ళ లోతు నీళ్ళలో రథ చక్రాలు ఎలా ముగినాయి? వాళ్ళు వెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రము
రెండు పాయగా చేరుతుంది. ఈ రెండు పాయగా చీలిన రెండవ పాయ గుండా వాళ్ళు దాగారు. ఆ రెండవ పాయ కూడా ఎంతలో ఉంటుందంటే 1618 అడుగులు లోతు ఉంటుంది. 1618 అడుగుల లోతు ఉంటుంది. ఇంకా చాలా వెడల్పు ఉంటుంది. సముద్రంలో పాయ అంటే అదేదో చిన్నగా ఉండేది కాదు. దాన్ని బట్టి వాళ్ళు ఏమన్నారంటే అది మోకాల్లో ఏమవుతుంది అని అన్నారు. కానీ ఇప్పుడు వెళ్ళి దాన్ని పరిశోధన చేస్తే దాని లోతు అంత లోతు ఉంది, దాని వెడల్పు అంత పెద్దది, ఆ మార్గంలో ఉన్న బడ్జెట్ ఆధారాలు ఉన్నాయి, దాని లోపల పొలైన చక్రాలు ఉన్నాయి. కనుక ఆరిన నేలను కడిపించాడు, మన్నా తినిపించాడు, మన్నా ఇచ్చాడు, పంట తిని నీళ్ళు ఇచ్చాడు. చీలిన మంట ఇప్పటికీ ఉంది సజీవ సాక్ష్యంగా. వాటి ఫోటోలు కూడా మనం చూడవచ్చు. నేను చాలా అద్భుతమైన విషయం అది. ఇస్రాయేల్ నడిచిన మార్గంలో వారు నడిచిన దానికి రుజువులు ఉన్నాయి, కొన్ని అలాగే ఆధారాలు ఉన్నాయి. చాలా అద్భుతమైన విషయం. దేవుడు ఆ విధంగా వారిని నడిపించి నడిపించి ఇస్రాయేల్ దేశానికి తీసుకెళ్ళిపోయి కానా దేశానికి అక్కడ వారిని గొప్ప వారిగా చేశాడు. ఇస్రాయేలీలు ఎంత గొప్పవారంటే అబ్బో ఈనాటికి కూడా, ఆనాడు ప్రపంచం అంతా వారిని చూసాను, ఈనాడు కూడా ప్రపంచం అంతా ఇస్రాయేలీలే చూస్తూ ఉంటారు. ఇస్రాయేల్ గురించి ఒక చక్కటి మాట నేను చెప్తాను. వాళ్ళ ప్రధాని ఉన్నాడు బెంజమిన్ నెతన్యాహు. ఆయన ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో దేవుడి కొనియాడుతూ రాశాడు. ఎలాగ పితరుల్లో దేవుడు వాళ్ళని కాపాడాడు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికీ వాళ్ళు ఎలా అభివృద్ధి పొందారు, ఆ విషయాలన్నీ రాసినప్పుడు నేను ఆ విషయాన్ని కొంచెం అంటే చదువుతున్నప్పుడు కొన్ని కొన్ని అర్థమవుతా ఉంటే నాకు చాలా ఆశ్చర్యం కూడా కలిగింది. నా దగ్గర ఉన్న లెటర్కి సంబంధించినటువంటి విషయాలు నా ఫోన్లో అవి నేను డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఆయన కొన్ని ఇన్ఫర్మేషన్ కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆయన చాలా అద్భుతమైన విషయం అది. 1947 వరకు ఇజ్రాయెల్ అనే దేశం లేదు. అలాంటిది ఒకసారిగా వాళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని స్వతంత్రించుకున్న తర్వాత మరునాడు యుద్ధం స్టార్ట్ అయింది. మరునాడు యుద్ధం స్టార్ట్ అయింది. ఏడు దేశాల వారు వెళ్ళే యుద్ధానికి వస్తే 6 దినాలు యుద్ధం చేసి 6 దినాల్లో 7 దేశాల వారిని మొత్తాన్ని సంహరించారు. అప్పుడు వీళ్ళ జనాభా ఎంత తెలుసా? యూదులు 600 ఉంది. 7 దేశాల వారిని, 11 కంట్రీస్ వారిని. వీళ్ళకి ఆయుధ సంపత్తి లేకపోయినా, మిలిటరీ లేదు, లేకపోతే మిలిటరీ లేదు, సైన్యం లేదు, ఆయుధాగారం లేదు, కానీ 600 మంది, 600 మంది కేవలం 600 మంది బెంజమిన్ నెతన్యాహు ఆ లెటర్లో రాశాడు. అది కేవలం 600 మంది 6 రోజుల్లో 7 దేశాలకు సంబంధించిన శత్రువులను సమూలంగా ఓడించేసి వాళ్ళు గెలుపొందారు. అద్భుతమైనటువంటి విషయం. అక్కడ మొదలుకొని ఇప్పటి వరకు వెలు తిరిగి చూడకుండా వాళ్ళు అభివృద్ధి పొందారు. కనుక సముద్రం నుండి నీటిని బయటికి తీసుకొచ్చే టెక్నాలజీ అంటే ఇస్రాయేల్. ఇంకా ఏదన్నా చూడండి, మీరు ఏదైనా చెప్పారండి అది ఇస్రాయేల్కి సంబంధించింది. ఇప్పుడు ఫోన్లు వాడుతూ ఉన్నారు కదా, బోటోజీ ఇస్రాయేల్. ఇలాగ బోర్డని వాళ్ళు కనుగొన్నారు. ఇప్పుడు బాపట్ల దగ్గర సముద్ర నీటిని, ఉప్పు నీటిని మంచినీటిగా మార్చి యంత్రాలు పెడితే, ఆయా దేశాల నుంచి అన్నిటిని తీసుకొచ్చి పెడితే అన్ని ఫెయిల్ అయిపోయినాయి. ఇజ్రాయెల్ ఒక్కటే సక్సెస్ అయింది. అది ఇప్పటికీ పనిచేస్తామండి. వాళ్ళ టెక్నాలజీ ఎంత అద్భుతమైంది, వాళ్ళ జనాభా ఎంత అంటే కొంచెమే ఇప్పటికీ కూడా. కానీ ప్రపంచ దేశాలన్నీ వాళ్ళ వైపు చూస్తా ఉన్నాయి. వాళ్ళ దేవుడు బహుగా ఆశీర్వదించాడు. కానీ ఆనాడు కూడా వాళ్ళు బహుగా ఆశీర్వదింపబడ్డారు. వాళ్ళు పెంచి గొప్పవారిగా చేశాడు. ఆయన గొప్పవారిగా చేశాడు. సొలొమోను కాలంలో రాజుల మొదటి గ్రంథం 4:34 వాళ్ళ వైభవాన్ని గురించి ఒక మాట చెప్పాడు. ఇలా రాజుల మొదటి గ్రంథం 4:34 అతని జ్ఞానపు మాటలు తెలిసి ఉండటకై అతని జ్ఞానము గురించి విరిగిన భూపతులందరిలో భూజనులందరిలో మనుషులు సొలొమోను వద్దకు, అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ దేశానికి చూడగలిగాయి సొలొమోను బట్టి. సొలొమోను ఆ జ్ఞానం ఇచ్చారు, దేవుడు ఇచ్చారు. ఆ దేశం పేరు తెలియని వారు ఎవరై ఉన్నారు ఆ రోజుల్లో? లేదు. భూదిగంతంలో నుండి అక్కడ వెళ్ళారు, ప్రతి రాజ్యం నుండి వెళ్ళారు ఆయన జ్ఞానాన్ని చూడాలంటే. అంత గొప్పవారిగా దేవుడు వాళ్ళని చేశాడు. ఇంకా ఏసీఎల్ గ్రంథం 20వ అధ్యాయంలో కూడా వాళ్ళు ఎంత గొప్పవారిగా చేశాడో దేవుడు చెప్పాడు. ఏసీఎల్ గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి
వారి కొరకు నేను విచారించినదియు ఆరుతేను ప్రవహించునదియు సకల దేశములకు ఆభరణమైనదియునైన దేశములోనికి తోడుకొని పోయేదనని. చూడండి, సకల దేశములకు ఆభరణం అంట ఆ దేశం. పదహారవ వచనం, ఇచ్చేదనని నేను సెలవిచ్చినట్టు ఆరుతేను ప్రవహించినట్టున సకల దేశములకు ఆభరణములు దేశములోనికి వారిని రప్పింపను రప్పింపనని వారు అరణ్యంలో ఉండగానే నేను ప్రమాణం చేసిన, అంటే కొంతమంది తిరుగుబాటు చేసిన వారి గురించి, అంటే వారికి ఇచ్చిన దేశముల గురించి మాట్లాడుతూ సకల దేశములకు ఆభరణం అది అన్నాడు. అంటే ఎంత గొప్ప దేశం అది. కాబట్టి వారికి ఏ స్థానంలో పెట్టాడు తీసుకొచ్చే చాలా గొప్ప వారిగా ఉన్నత స్థితిలోనికి దేవుడు వారిని తీసుకొస్తే చివరికి వారు ఏం చేశారంటే తిరుగుబడి ఉన్నారని యెషయా మధ్య రెండవ వచనంలో చూడగలుగుతున్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించును భూమి చెవియకు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఇది దేవుడు మోపినటువంటి నేరం. కాబట్టి గొప్పవారిగా చేశాడు, వారు ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు. ఇది బాధాకరమైన దుఃఖంతో కూడినటువంటి విషయం. ఎలా ఎలా తిరుగుబాటు చేశారు వాళ్ళు అంటే, నేను కొన్ని మాటలు చెప్తాను కొత్తగా. 30వ అధ్యాయము 1వ వచనంలో యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపములకు పాపం పూచుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నీవింపని సంధి చేసుకుందురు అని అన్నాడు. ఆ తర్వాత 9వ వచనంకొస్తానికి వారు తిరుగుబడు చెల్లు అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రం విననల్లని పిల్లలు, దర్శనం చూడవద్దని దర్శనం చెప్పువారితో చెప్పువారు అంటూ వారి గురించి మాట్లాడాడు. కాబట్టి తిరుగుబడు చెల్లు అంటే అబద్ధమాడేవారు, ధర్మశాస్త్రాన్ని వినని వారు. దానివల్ల వాళ్ళు దేవుడి మీద తిరుగుబాటు చేశారు. నేను ఒక మాట చెప్తాను, నువ్వు రక్షింపబడిన దేవుడి మీద పోయింది, అబద్ధాలు ఆడుతున్నావు అంటే నువ్వు కూడా ఏం చేస్తున్నావు దేవుడి మీద? అంతే, వాక్యాన్ని చెప్పినట్లేదంటే నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు. అదే దేవుడు వారికి చెప్పాడు, అబద్ధవాడు పిల్లలు వారు తిరుగుబాటు చేయవారు అని. యెషయా 57వ అధ్యాయంలో ఇంకో మాట అన్నాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 4వ వచనం, మీరెవరిని ఎగతాళి చేయించున్నారు, ఎవరిని చూచి నోరు తెరిచి నాలుక చాచుతున్నారు, మీరు తిరుగుబాటు చేయవారు అబద్ధికులు కారా అని అన్నాడు. అంటే దేవుని గురించి వాళ్ళు వారు ఎగతాళిగా సులభంగా మాట్లాడడం అనేది జరుగుతున్నది. అంటే దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు, దాన్ని బట్టి వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు అన్నారు. 63వ అధ్యాయం, ఇది యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం, వారి యావత్ బాధలైన బాధ పొందారు, ఆయన సంగీతి దూత వారిని రక్షించను, ప్రేమ చేతను తాల్మి చేతను వారిని విమోచించను, పూర్వజనం అన్నింటినీ ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను, ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి, ఆయన తానే వారిని యుద్ధం చేశారు. చూడండి, పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అనేది తిరుగుబాటు చేయడం. అందుకని అపొస్తలుడైన పౌలు కూడా చెప్పాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచుడి, విమోచన దిన వారికి మీరు ముద్రింపబడి ఉన్నారు, ఆత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచుడి అనే మాట. సంఖ్యాకాండం 20వ అధ్యాయం ఇంకొక మాట, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 24వ వచనం, 20 24, ఆహారము తన పితరులతో చేర్చబడును, ఏలయనగా దేవీ ఏడు యొక్క మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసి తిరిగి, నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసి తిరిగి, అంటే తిరుగుబాటు చేయడం అంటే దేవుని మాట వినకపోవడం అని కూడా మనం చూస్తాం. ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకుంటుందని చెప్పి కాదేశు బర్నేయ నుండి మిమ్మల్ని పంపినప్పుడు వీరు మీ దేవుడైన యెహోవా నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరుగుబడి తిరిగి అన్నాడు. అంటే నమ్ముకొనకపోవడం దేవుని, అది కూడా తిరుగుబాటు అని చెప్పాడు. కాబట్టి తిరుగుబడి ఉన్నారు అని అంటే తిరుగుబాటు అంటే 5 విషయాలు చెప్పాడు. ఏ విషయాలు తిరుగుబాటు అని అంటే, 1, దేవుని మాట ఆలకింపకుండా అబద్ధాలు ఆడడం తిరుగుబాటు, 2, దేవునికి విరోధంగా మాట్లాడడం తిరుగుబాటు, 3, పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అది దేవుని మీద తిరుగుబాటు, 4, దేవుని మాట వినకపోవడం తిరుగుబాటు, 5, దేవుని నమ్మకపోవడం సరిగ్గా అది కూడా దేవుని మీద తిరుగుబాటు అని చెప్పాడు. కాబట్టి దేవుడు మనం ప్రేమించి మన గొప్పవారికి చేశాడు, మనకి ఇచ్చిన భాగ్యం గొప్పది. నిత్యోపదేశంలో చెప్పాడు, ఇస్రాయేలులోని భాగ్యం ఎంత గొప్పది, యెహోవా విమోచించిన నిండు పోలిన వాడు ఎవడు అని అంటాడు. దేవుడు మనకి ఇచ్చిన స్వాస్థ్యం, మనకి ఇచ్చిన రక్షణ,
మనకి ఇచ్చిన స్థానం, మనకి ఇచ్చిన స్థితి గొప్పది. ఆయన గొప్పవాడిగా చేసినాడు, కానీ మనం తిరుగుబడే వాడిగా ఉంటే ఆయన ఆకాశాన్ని భూమిని పిలిచి మన విషయంలో బాధపడే వాడిగా ఉంటున్నాడు. తల్లి ఒకసారి ప్రార్థన చేద్దాం. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాల్పులు పొందకు మనం మనం ఒకసారి పరిశీలించుకోండి, పరీక్షించుకుందాం. దేవుడు మనం ఎంతో ప్రేమించాడు, ఆయన మన కొరకు ఎంతో చేశాడు. ఇశ్రాయేలు కొరకు దేవుడు చేసిన ఆ గొప్ప కార్యముల కంటే మన కొరకు చేసిన కార్యం చాలా గొప్పది. ఆయన వారి కొరకు ఎంత సముద్రాన్ని పాయన చేశాడు, మనల్ని కురిపించాడు, మనల్ని తీర్చి నీటిచ్చాడు, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా సహాయపడ్డాడు, ఇవన్నీ చేశాడు. అయితే మన కొరకు తన సొంత కుమారుణ్ణి అర్పించాడు బలిగా. దేవుడు ఇశ్రాయేలు కొరకు చేసిన దాని కంటే మన కొరకు చేసింది చాలా గొప్పది, ఉన్నతమైంది. ఇశ్రాయేలీయులను కేవలము వాగ్దాన భూమిలో లేక కానానులో మాత్రమే అడుగు పెట్టించాడు. మనం పరలోకముల తాత్తు స్థానంలో ఉండడం మనకు ఒక శ్రేష్టమైన స్థానాన్ని మనకు సిద్ధం చేశాడు. అయితే మనం ఏం చేస్తా ఉన్నాం? ఆయన మనల్ని ప్రేమించి గొప్పవారిగా చేశాడు. అయితే మనం తిరుగుబడుతున్నామా? మనం మనం పరీక్షించుకుంటాం మన జీవిత విధానం ఎలా ఉంది. దేవుని సంతోష పెట్టేవారిగా ఉంటున్నామా? దేవుని దుఃఖం పెట్టేవారిగా ఉంటున్నామా? ఒకసారి పరీక్షించుకొని మన ప్రభు యొక్క బలంలో పొందుదాం. ప్రార్థన.